అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవునికే మహిమను తెచ్చువాడు. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుదాం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయునగు సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చూసారా ఇక్కడ ఏం జరిగిన తర్వాత సొదొమరాజుని అందరిని విడిపించి ఎప్పుడైతే ఇచ్చేసాడో సొదొమరాజు అన్నాడు, నువ్వు మనుషులందరినీ మాకు ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వు తీసుకో అబ్రహాము అని అన్నాడు. వెంటనే అబ్రహాం ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు తెలుసా, నీ ఆస్తిలో నాకు చిల్లుగా అవ్వకూడదు. ఏమన్నాడు, షూలేస్ కూడా నాకు వద్దు అని చెప్పన్నాడు. చెప్పుల వారు అంటే షూలేస్ కూడా నాకు వద్దు. ఎందుకోసమో తెలుసా, రేపొద్దున్న నేను గొప్పవాడిని అయితే నువ్వేమని చెప్తావంటే నా వల్లనే అబ్రహాం గొప్పవాడయ్యాడని నువ్వు ప్రచారం చేస్తావు, అందుకనే నీది నాకు వద్దు అని చెప్పన్నాడు. చూడండి, అబ్రహాముని దేవుడు తన ఇంటి నుంచి పిలిచినప్పుడే దేవుడు ప్రామిస్ చేశాడు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను భూమి యందు సమస్త వంశముల కంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అన్నాడు. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, సొదొమరాజు ఇచ్చినటువంటి కానుకలు తీసుకున్నాడు అనుకోండి, రేపొద్దున దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తాడు. అప్పుడు సొదొమరాజు ఏమంటాడు, అబ్రహాం ఈరోజు ఇంత ఇచ్చేవడానికి కారణం ఎవరనుకుంటున్నారని, మనమే ఆ రోజు నేను బాగా ఆస్తంతో ఇచ్చేసాను, తీసుకోవయ్యా నువ్వు మాకు చేసిన మేలుకని చెప్పి ఆస్తిని లెక్క చేయలేదు ఇచ్చేసాను, ఇస్తే అదంతా కూడా అక్కడక్కడ స్థలాలు పొలాలు అన్నీ కొన్ని, కొన్ని గొర్రెలు బర్రెలు అన్నీ కొని మంచిగా రియల్ ఎస్టేట్ అది చేశాడు, ఇప్పుడు వాల్యూస్ అయి పెరిగిపోయి అప్పుడే ఎకరం 10,000 కొన్నాడు, ఇప్పుడు 10 కోట్లు అయిపోయింది, అలా రిచ్ అయిపోయాడు అంతే అని చెప్తాడని చెప్పి ఏమంటున్నాడు తెలుసు అబ్రహాము, దేవుని మీద ఒట్టు షూలేసుకోకూడదు. నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు, నువ్వేం చేస్తావు తెలుసా, నా వలన అబ్రహాం గొప్పడయ్యాడని నువ్వు దొంగ ప్రచారం చేస్తావు, అందుకే వద్దు అని అన్నాడు. ఎందుకు తిరస్కరించాడు తెలుసా, నేనంటూ దీవించబడ్డానంటే నా దేవుని వలన దీవించబడ్డానని ఈ లోకం చెప్పుకోవాలి తప్ప సొదొమ రాజు వలన దీవించబడ్డానని ఒక్కడు కూడా చెప్పడానికి వీల్లేదు. అంటే అబ్రహాంకున్న లక్షణం ఏంటి తెలుసా, నేను దీవించబడితే నా దేవునికి మహిమ రావాలి, నేను సొమ్ములు తెచ్చుకుంటే నా దేవునికి మహిమ రావాలి, నేను దీవించబడ్డాను అంటే ఆ క్రెడిబిలిటీ ఆ క్రెడిట్స్ ఎవరికి వెళ్ళటానికి వీల్లేదు. సో అబ్రహాముకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని మహిమ తీసుకురావటం, దేవునికి మాత్రమే మహిమను చెల్లించటం. అందుకనే మనము కూడా పాఠం నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా దేవునికి చెందాల్సిన మహిమను మనం దొంగిలించకూడదు. దేవునికి చెందాల్సిన మహిమ ఎవరైనా మన ద్వారా దొంగిలించాలనుకున్న వారిని ఎంటర్టైన్ చేయకూడదు. నేను ఇచ్చాను కాబట్టి అనేవాడిని ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. పేరెంట్స్ ప్రమేయం ఉంటుంది, టీచర్స్ ప్రమేయం ఉంటుంది, కానీ వాటికంటే దేవుడే ఒకరిని హెచ్చించువాడు అనే సంగతి తెలుసుకొని క్రెడిట్స్ అనేవి ఎప్పుడు కూడా దేవునికే రావాలి. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పే మనం ఏం పని చేసినా దాని ద్వారా కూడా దేవునికి మహిమ కావాలి, దేవుని మహిమపరచడం మన టార్గెట్ అయి ఉండాలి. అందుకనే అబ్రహాము దేవుని మహిమపరచుట అనే కార్యక్రమం చేశాడు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మన అందరికీ తెలుసు, హేరోదు కదా, దేవుని మహిమపరచనందున పురుగులు పడి చచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఎప్పుడు కూడా దేవునికి చెందాల్సిన మహిమను మనము దొంగిలించకూడదు, దేవునికే చెందాల్సిన మహిమను ఇంకెవరైనా దొంగిలించాలనుకున్నా వారికి కూడా అక్రెడిట్స్ రాకుండా మనం కొన్నిటిని తృణీకరించడం కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడన్నా ఎవరన్నా సరే నేను ఇష్టాన్ని నా దగ్గరికి రండి అంటే నేను వెళ్ళను. ఎప్పుడు కూడా అయ్యా నేను బ్రదర్ నేను సో అండ్ సో నేను హోటల్లో ఉన్నాను మనము కలుద్దామా మిరాకల్ సెంటర్కి కొంత హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను అసలు వెళ్ళను. ఎందుకోసం అంటే నేను దేవుని సేవకుని, బ్రదర్ దేవుడు నన్ను ప్రేరేపించాడు నేను మందిరానికి ఇద్దాం అనుకుంటున్నాను పరిచర్య కొరకు ఇద్దాం అని అనుకుంటున్నా, నువ్వు నాకేమైనా ఇస్తున్నావా, సర్వశక్తి గల దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి అందులో కొంచెం నువ్వు ఇస్తున్నావు అంతే, ఆయనకి అదే ఊపతి నువ్వు అందులోంచి ఆయనకి ఏమి ఇస్తావు నువ్వు అసలు చెప్పు, నీకు ఆయన 1 కోటి రూపాయలు ఇస్తావు, నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తావు, 10 లక్షలు ఇస్తావు, ఆయన నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా నువ్వు 10,000 ఇస్తావు, కనుక ఇచ్చినాడు ఎవడు పొంగిపోన అవసరం లేదు, దేవానికి ఇచ్చే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. సో కనుక ఈరోజున మనం నేర్చుకున్నాం అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఎందుకో తెలుసా, అతని జీవితంలో దేనికి ప్రాముఖ్యతనివ్వాలో అబ్రహాముకి బాగా తెలుసు. సో అబ్రహాము దేవునికి లోబడివాడు, అబ్రహాము దేవుని విడువన్నాడు, అబ్రహాము నిస్వార్థపరుడు, అబ్రహాము విడిపించువాడు, అబ్రహాము ఇచ్చువాడు, అబ్రహాము దేవునికి మాత్రమే మహిమను తెచ్చువాడు. ప్రైజ్ ద లార్డ్.